సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ కేశంబల్లిలో ఉన్నామన్నమాట. సో మనం ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్, స్పెషల్ ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఒక బిందె వీడియో కనిపిస్తుంది కదా, ఇక్కడ బిందె ఫోటో ఇది గమనిస్తున్నారు కదా. సో ఈ బిందెకు సంబంధించి అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు మనం చాలా మందికి ఇచ్చాం, అయితే ఎంతో మందికి మంచి రిజల్ట్ వచ్చింది. ఒక 50 నుంచి 100 మంది ఇస్తే అందులో కేవలం ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే లేదు సార్ మాకు అంత రిజల్ట్ కనిపించలేదు అన్నారు. కానీ ఒక 90% 95% అక్యురసీ అయితే ఉంది, ఎందుకంటే 100కి 100% అంటూ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో 90% ఈస్ ద బెస్ట్ స్కోర్ అని నేను చెప్తాను. అయితే మనం ఈరోజు ఎక్కడున్నాము అంటే కేశంబల్లి, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వారి ఊరిలోనే ఉన్నామన్నమాట. సో దానిలో కూడా మనం ఈరోజు ఎవరి దగ్గర విజిట్ చేశాము, అసలు ఈ ఇంటికి సంబంధించిన కరెక్షన్స్ ఎవరికి ఇచ్చాము అంటే ఎం నారాయణస్వామి, 4 సార్లు బంగార్పేట్ ఎమ్మెల్యేగా ఉన్నారనమాట. సో వాళ్ళ ఇంటికి మనం వచ్చాం. గతంలో వాళ్ళ ఇంటికి సంబంధించిన మెయిన్ ఫేసింగ్ అంటే రోడ్ ఫేసింగ్ పడమర ఉండేది. సో పడమర ఉన్నప్పుడు మనకేంటంటే వాళ్ళకు చాలా నెగిటివ్ కొంత ఇంపాక్ట్ కనిపించింది. సో మిగతా వాళ్ళు చాలామంది వచ్చి వేరే వేరే మార్పులు చెప్పిన తర్వాత చాలా నెగిటివ్ ఇంపాక్ట్ రావడం వల్ల బాగాలేదు అని చెప్పారు. అయితే మనం ఫస్ట్ ఏం చేసామంటే, సార్ నేను కొన్ని కరెక్షన్స్ చెప్తాను, దాంతోపాటుగా మొట్టమొదటిగా మీకు ఈ ఆయాది గణితం ప్రకారం మీ నక్షత్రానికి మ్యాచ్ అయ్యే ఒక బిందెను ఇస్తాను అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. ఆ బిందె కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశారు, ఒకళ్ళు చేస్తాను అని చెప్తే అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన కొలత కరెక్ట్గా అక్యురసీగా వచ్చే విధంగా దాన్ని సెటప్ చేసి అందులో నీళ్లు తాగడం మొదలు పెట్టారు. సో నిజంగా అసలు నీళ్లు తాగడం మొదలు పెట్టిన తర్వాత అసలు ఎలా ఉంది, సో చాలా మంది దాన్ని అప్డేట్స్ అడుగుతుంటారు. సో ఎంతో మంది నాకు చెప్పారండి, ప్రతి ఒక్కరి వాయిస్ నేను రికార్డ్ చేసుకోలేను, దాని తర్వాత ప్రతి ఒక్కరి వీడియోస్ కూడా నేను తీసుకోలేను, ఎందుకంటే ప్రజెంట్ నా కండిషన్ ఎలా ఉంది అంటే కంప్లీట్ గా బిజీ అయిపోయాను, వీడియోస్ కూడా టైంకి అందించలేకపోతున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఎంతో మంది వెధవలు కావచ్చు లేదంటే పనికిమాలిన వాస్తవాలు కావచ్చు, ఏదో కామెంటరీ చేస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో సరైన అవగాహన, సరైన జ్ఞాని అయితే, సరైన చదువుకున్న వ్యక్తి అయితే అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ తెలుస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం లాంటివి చేసినప్పుడు అది ఎఫెక్టివ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో అతనికే వస్తుంది. సో ఇది 100%. ఇంకా నారాయణ స్వామి గారు ఇంకేమన్నా మా ప్రేక్షకులకు చెప్తారా? ఇంకేం లేదు సార్, చూస్తున్నారు కదా. సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కలవడం చాలా చాలా సంతోషం. సో ఆయన మమ్మల్ని పిలిపించి ఇక్కడ లాస్ట్ టైం గతంలో మనకు మొత్తం మార్పులు అడిగారు, అంతా కూడా మనం చూపించాము. అయితే ఒక్కసారి ఈ ఇంటి వీడియో తీయొచ్చండి, అవుటర్ కావచ్చు లోపల కాకుండా పర్లేదా? కావచ్చు కావచ్చు. సరే ఒక్కసారి ఇంటి వీడియో కూడా మీకు ఎలా వచ్చింది మేము చూపిస్తాము. ఒకవేళ మనకు ఎగ్జిస్టింగ్ వీడియో ఏమైనా దొరికితే గనక మీకు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇది కూడా మీకు ఇదే వీడియోలో నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కావచ్చు, థ్యాంక్ యూ. మనం ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ ఏదైతే చేసామో ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన హౌస్ ఇదేనండి. సో కంప్లీట్గా గతంలో ఎలా ఉందో ఒకవేళ వీడియో దొరికితే అది కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ పెడతాను, చూడండి. సో ఇదంతా కూడా మనకు ఓపెన్లో మనకు ఎలా కనిపిస్తుందో ఒకసారి క్లారిటీగా మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ పాయింట్లో చూడండి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్గా ఈశాన్య మూల, ఇల్లు మాత్రం అదే మూలకు ఉంటుందన్నమాట. సో ఇల్లు మాత్రం అదే ఇక్కడ గమనించవచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసేసి మన కార్నర్లో ఇక్కడ ఒక ఓపెన్గా టాయిలెట్ పెట్టేవాళ్ళు. సో దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసి కంప్లీట్గా క్లియర్ చేసేసారు, అక్కడ మధ్యలో గ్యాప్ ఉంది నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం దక్షిణం వెళ్ళి పడమర వెళ్ళి మళ్ళీ ఉత్తరానికి వెళ్ళేలాగా దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకు ఫ్రంట్ ఎలివేషన్ ఎలా వచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రంట్ లుక్ అనమాట. సో ఇక్కడి నుండి మనం ఇట్లా బయటికి వస్తే ఆల్వేస్ లెఫ్ట్ అనే మాట, అంటే బయటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ అనే మాట ఇక్కడ గమనించవచ్చు. సో మనం ఒక్కసారి మెయిన్ గేట్ దగ్గర నుంచి కూడా చూద్దాం, మీకు అబ్జర్వేషన్ వస్తుంది. సో మనం ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ మెయిన్ గేట్ నుంచి వస్తే ఇది గేట్ అండి ఇది. సో చిన్నగా ఒక చిన్న కటింగ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్గా ఫస్ట్ ఫ్రంట్ గేట్ అనమాట. సో ఎవరన్నా గెస్ట్ వస్తే ఇక్కడ కార్ పార్కింగ్కి వాటి అన్నిటికీ ఇక్కడ ఉపయోగపడుతుంది ఇదంతా అని ఇట్లా ఓపెన్గా పెట్టేశారు. సో ఇక్కడి నుండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడి నుండి ఈ బార్డర్ నుంచి చూస్తే ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఒక కమాండ్ మోడల్లో ఎలా తీసుకున్నారో చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎంటర్ అవుతున్నాం. సో ఎంటర్ అయిన తర్వాత ఇదంతా ఫ్రంట్ గార్డెన్ వచ్చేసింది, ఇదంతా కూడా మన గార్డెన్. సో ఇక్కడ ఇంతకుముందు గతంలో మనకు రూమ్స్ ఉండేవి, దాని వీడియో కూడా మీకు చూపిస్తాను నేను.
సో ఇక్కడ నుంచి ఇదంతా గార్డెన్ అయిపోతే ఇదంతా ఫ్రంట్, ఇదంతా మనకు మంచిగా సెట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఇదంతా ఉత్తరం. సో ఇది ఉత్తరం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకు ఫ్రంట్ మెయిన్ పార్ట్. సో ఇక్కడ చెట్టు ఉండేది, చెట్టు కొట్టేయద్దు అనే కండిషన్లో ఇట్లానే పెట్టేసాం. సో ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో మెయిన్ డోర్ విత్ 2 విండోస్ ఎలా సెట్ చేసాం చూడండి. సెంటర్ మధ్య సూత్రం కూడా ఇక్కడ క్లియర్గా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు స్టెప్స్ ఇవి. సో మధ్య సూత్రం గమనిస్తే ఇక్కడి నుండి ఎండ్ వరకు క్లియర్ ఉంది. ఇక్కడ మధ్యలో విండో ఉంది కదా, అట్లా విండో 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 ఇవన్నీ పెట్టడం జరిగింది. అవన్నీ చూపిస్తాను నేను. సో ఇక్కడ మీకు క్లియర్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఎండ్ వరకు క్లియర్గా ఉందన్నమాట. ఇది కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్. అదేవిధంగా ఈశాన్య మూల కూడా కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్. సో ఇక్కడ మెయిన్ డోర్ నుంచి అబ్జర్వ్ చేస్తే, ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది. సో అదేవిధంగా మనం లోపలికి వెళ్ళి ఈ మధ్య సూత్రం కూడా అబ్జర్వ్ చేస్తే, ఈ మధ్య సూత్రం నుంచి ఇక్కడ సెంటర్ ఓపెనింగ్, ఇక్కడ చూడండి సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్, ఇదంతా క్లియర్గా గమనించవచ్చు. సెంటర్ టు సెంటర్ లైన్ మనం క్లియర్గా ఓపెన్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఆగ్నేయ మూలలో ఉన్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక మన కంప్లీట్గా కార్నర్లో ఇదంతా ఎత్తు చేసేసారు. సో చాలామంది తెలిసి తెలియక ఇలా ఎత్తు చేయడము, ఇది మీకు ఒకసారి క్లియర్గా చూడాలంటే మీరు వెనక నుంచి చూపిస్తాను చూడండి. రాజకీయంగా ఒక రేంజ్ రావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, ఒక ఇంటికి సంబంధించిన ఎత్తు ఎంత ఉంటుందో దానికి డబుల్ దూరం ఇదంతా ఇట్లా ఖాళీ ఉండాలి, ఇట్లా ఓపెన్ గార్డెన్ టైప్లో ఉండాలి. సో ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట రాజకీయాలకు, మిగతా ఏ వాస్తు దోషాలకైనా కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు అండి. ఓకే, సో మనం ఉత్తరంలో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఇలాంటి కట్స్ చేయొద్దు, ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ మనం రిలీజ్ చేసేసాము. సో ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది లోపల ఫ్లోరింగ్ ఎత్తు అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇది కంప్లీట్గా హైడ్ చేసేసారు, ఇది కంప్లీట్గా హైడ్ చేసేసారు. ఇక్కడ ఇక్కడ చూసుకోండి, ఇది ఇంటి యొక్క ఎత్తు అండి. సో ఇలా మొత్తం ఇదంతా హైట్ లేపేశారు, ఇక్కడ చూడొచ్చు. స్థలం కంటే ఇలా ఎత్తు ఎప్పుడూ పెట్టకూడదండి, ఇదంతా పెద్ద మిస్టేక్స్ అన్నమాట. చాలామంది వాస్తు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఇవి. ఏం చేస్తున్నావు, పైనదే కదా. సో ఈరోజు నారాయణ స్వామి గారు చెప్పిన విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసారు కదా. సో ప్రాక్టికల్గా అసలు నిజంగా ఎవరికన్నా రిజల్ట్ వచ్చిందని మాట్లాడతారు కదా, దీనికంటే ఒక మంచి ఉదాహరణ ఇంకేమైనా కావాలా, ఆలోచన చేయండి. ఒక ప్రొఫెషనల్ లెవెల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి ఒక మంచి రేంజ్లో ఉన్న వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారంటే చాలా చాలా గ్రేట్ అండి. సో ఇక్కడ వాస్తు దోషాలు అసలు ఆయనకు తెలియకుండా చాలామంది చెప్పి, ఈయనకు తెలిసినా కూడా చాలామంది చెప్పడం వల్ల, పెద్ద పెద్ద ప్రముఖులు రావడం వల్ల, రాంగ్ వేలో అసలు అవన్నీ చేయకూడని పనులన్నీ ఇక్కడ చేయడం వల్ల చాలా చాలా నష్టం ఆయన చూశారు. ఎప్పుడైతే మనము 100% సార్, మీరు ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేలోకి వెళ్తారు. గతంలో ఆయన ఏమడిగారంటే, వచ్చిన వ్యక్తులు సార్ నాకు ఒకటే చెప్పారు, సార్ మీరు ఇది చేయండి, మీరు ఎమ్మెల్యే అయిపోతారు, మీరు మినిస్టర్ అయిపోతారు అని ఎంతోమంది చెప్పారంట. నేను అట్లా చెప్పానండి, నేను ఒకటే చెప్తాను, మీరు ఇవన్నీ చేస్తే ఒక మంచి వేలోకి వెళ్తారు, ఒక మంచి పాజిటివ్లోకి వెళ్తారు. అది ఒకటే నేను చెప్తాను, ఒక పాజిటివ్ వైబ్స్ మీకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ బిందెలోని వాటర్ తాగడం మొదలు పెట్టిన తర్వాత, ఈ కరెక్షన్స్ మొదలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా 1 by 1 1 by 1 1 by 1 ఆటోమేటిక్ కనిపించాయి. మళ్ళీ పనికి మాలిన కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు కూడా ఒక మాట చెప్తారు, అదేంటంటే సార్ బిందెతో కాకపోవచ్చు కదా, వాస్తుది కూడా కావచ్చు కదా అని మాట్లాడతారు. ముందు బిందె వచ్చిన తర్వాత ఆయన తాగడం మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా డెవలప్మెంట్ అవుతూ ఇవన్నీ చేసుకోగలిగారు. సో కామెంట్ పెట్టడం ఒకటి కాదండి, సరైన ఆలోచన చేసుకోండి, చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. సో ఎవరికైనా వాస్తు దోషాలు ఉంటే 100% కేవలం అలాంటి ఒక బిందె మీరు చేపించుకొని అందులో నీళ్లు తాగినా 100% మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.